మాట్లాడుతున్నాము అంటే మిగతా కులాల వాళ్ళని ముందుకొచ్చేసి ఒక కులగజ్జి ఉందని ఒక ఆరోపణ చేస్తా ఉంటారు మా కులానికి జరుగుతున్న అన్యాయాన్ని మేము పడుతున్న బాధల్ని మీకు తెలియజేయాలి ముఖ్యంగా మాకు జరుగుతున్న అన్యాయం కాపు నేస్తామని జగన్ మోహన్ రెడ్డి గారు మొన్న ఒక కార్యక్రమం చేపట్టి మాకు ఏదో చాలా న్యాయం చేసేసినట్టు అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ప్రజలు తెలియజేసే పద్ధతి చెప్పారు కానీ ఇక్కడ మాకు జరుగుతున్న న్యాయం ఏంటో మీకు ఈ రోజు నేను తెలియజేస్తాను 70 లక్షల మంది ఆడపడుచులకి నేను ఈ రోజు న్యాయం చేశాను దాంట్లో 328000 మందికి కాపు నేస్తం కింద లబ్ధిదారులను చేశాను అన్నాడు మీరే 70 లక్షల మంది అని చెప్తూ 3 లక్షల మందికి ఎందుకు ఇస్తున్నారు అయినా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులో ఉండే వాళ్ళు కేవలం 3 లక్షల మందే ఉంటారా 10 లక్షల మంది పైచెలుకు ఉంటారు కదా వాళ్ళని కూడా ఈ రోజు కొంతమందిని మమ్మల్ని అనాహృతం చేసి తీసేశారని వాళ్ళు బాధపడతారు మరొక విషయం టీడీపీ గవర్నమెంట్ మాకు 400 కోట్లు కేటాయించింది నేను మీకు 32000 కోట్లు కేటాయించాను జగన్ మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఏ లెక్కన 32000 కోట్లు కేటాయించారు దానికి ఆయన చెప్పే కారణం ఏంటంటే సంక్షేమ పథకాలు నవరత్నాలు ఆరోగ్యశ్రీ రైతు భరోసా ఇట్లా అన్ని అమ్మఒడి అన్ని కలిపి ఏ కాపు కులాలకు ఒకటే ఇస్తున్నారు అవి మిగతా కులాలకు ఇవ్వట్లేదా మిగతా కులాలు లబ్ధి చెందట్లేదా అలా ఆలోచించుకుంటే మా కులాలలో పనిచేసే మగవాళ్ళకి ఇచ్చే జీతాలు ఆడవాళ్ళకి జీతాలు కలిపి యాడ్ చేయండి ఇంకా మీకు ఎక్కువ పెద్ద ఫిగర్ కనపడుతుంది ప్రభుత్వ జీతాలు అవి కూడా కలిపేయండి సార్ అప్పుడు మా కులాలకు మీరు న్యాయం చేశారనుకుంటారు ప్రజలు మేము కట్టే ట్యాక్సుల పావు వంతన మాకు మీరు సంక్షేమ పథకాల ద్వారా ఇస్తున్నారా ఈరోజు కాపు కులానికి ప్రత్యేకి జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్ నేను కల్పించలేను టీడీపీ మిమ్మల్ని మోసం చేసింది అందుకని 10000 కోట్లు మీకు కేటాయిస్తాను కార్పొరేషన్కి అన్నారు 3 సంవత్సరాలైంది మాకు 6000 కోట్లు మీరు కేటాయించి ఉండాలి కదా ఇప్పటి వరకు ఎంత కేటాయించారు మీరే చెప్పారు అంటే ఎవరికి మీరు న్యాయం చేశారు కాపులకు మీరు న్యాయం చేశారా కాపులో పాపం ఉన్నత విద్య విదేశీ విద్య గత ప్రభుత్వం అందిస్తా ఉంది వాళ్ళకు అది కూడా దూరం చేసి ఈరోజు విద్యార్థులను కూడా అధోగతి చేశారు ఏ విధంగా ఎవరికి కాపుల్లో మీరు న్యాయం చేశారు కాపు భవనాలు కట్టించారా కాపు కార్పొరేషన్ రిలీజ్ చేశారా లేదు కళ్యాణ మండపాలు కట్టించారా ఇలా ప్రతి ఒక్కటి మాకు మోసం చేసి మమ్మల్ని ఏదో ఉద్ధరించేసినట్టు ఎస్పెషల్లీ ఈస్ట్ గోదావరిలో మీటింగ్ పెట్టి మరి పవన్ కళ్యాణ్ గారు దూషించారు అమ్ముడుపోతున్నారని అమ్ముడుపోతున్నారు ఎవరైతే చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు పెదపాలేరు లాగా బానిస కుక్కల్లాగా మీ దగ్గర కొంతమంది పనిచేస్తున్నారు కాపు కులాన్ని అమ్ముకుంటూ కాపు కులానికి అన్యాయం జరుగుతున్న ప్రశ్నించకుండా ఉన్నారు మీ పార్టీలో ఆ స్టేజ్ మీద ఉంటున్నా కాపు కులస్తుంది అనండి అరే మనకి ఇంత అన్యాయం జరుగుతుంటే మనకు మంత్రి పదవి వచ్చింది మనం పదవుల్లో ఉన్నాం మన బ్రతుకు బాగుంది మన కులానికి అన్యాయం జరిగితే మనకి ఎందుకులే అని వదిలేసి సిగ్గు లేకుండా వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం ఈరోజు కాపులకు అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించకుండా ఉన్నారే వాళ్ళని అనండి పవన్ కళ్యాణ్ గారికి ప్రజాదరణ పెరిగింది కాపులందరూ ఒక మాట పైకి వచ్చి పెద్దన్న పాత్ర పోషించమని ఆయన పిలుపుగానే అందరు ఐక్యతగా ముందుకు వస్తున్నారు కాపులు ఎక్కడ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయబోతారు అన్న భయంతో ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేస్తున్నారు దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించండి మాది ఆవేదన బాధ మాకు జరుగుతున్న అన్యాయం దాన్ని మేము మీకు తెలియజేస్తున్నాం తప్ప ప్రస్తావన చేయకుండానే కులాల మధ్య చిచ్చులు పెడతారు పవన్ కళ్యాణ్ గారు అందరినీ ఒక తాటిపై తెచ్చి సామాజిక న్యాయం చేయాలన్న దృక్పథంతో ముందుకొచ్చి జనసేన పార్టీని స్థాపించి కులాలను కలిపి న్యాయం చేయాలని ఒక ఇంటెన్షన్ తప్ప ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజలు గమనించండి కాపు కులాన్ని వాడుకుంటున్నారు ఓట్ బ్యాంక్ కింద ఈరోజు ఏ నాయకుడైనా వైసీపీ పార్టీలో ఉండే బయటకు వచ్చి ప్రశ్నించారా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కాపు సంఘాలు ఉన్నాయి కేఎస్ఎస్ తప్ప ఏ కుల సంఘం అన్నా వచ్చి ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ప్రజల పక్షాన ఎవరు కులం పక్కన మాట్లాడుతున్నారు ఈరోజు వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించండి ఒక్కటే ఒకరు ఒక కాపు సంక్షేమ సేన మాత్రమే దయచేసి ప్రజలు గమనించండి వీళ్ళు మనల్ని ఓట్ బ్యాంక్ కింద వాడుకుంటున్నారు ఇంకా మనం అమాయకుల్లాగా మోసపోకుండా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మనం తెలివిగా మసలుకోవాలని ఎస్పెషల్లీ తిరుపతిలో ఉండేవాళ్ళం కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న తిరుపతిలో కాపులకు ఎన్ని పదవులు ఇచ్చారు ఈరోజు మీరు గమనించండి తుడా చైర్మన్ మన ఎమ్మెల్యే కావచ్చు డిప్యూటీ మేయర్ స్విమ్స్ డైరెక్టర్ బర్డ్ డైరెక్టర్ పద్మావతి వైస్ చైర్మన్ ఇట్లా ప్రతి ఒక్క టీడీడీ చైర్మన్ అడిషనల్ ఈవో ప్రతి ఒక్కరు ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరి ఇంత తెలిసిన మంది కాపులు తిరుపతిలో ఉండి ఎందుకు తిరుపతిలో కాపులకు ప్రియాప్తి లేదు అంటే ఎంత అన్యాయం చేస్తుంది వైసీపీ ప్రభుత్వాన్ని గమనించి ఇప్పటికైనా మేలుకొని పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన పోరాడుతున్నారు అన్ని కులాల ఐక్యత తీసుకొని వచ్చి అందరి కులాలకు మంచి చేయాలనుకుంటున్నారు
दयचे अंदर मेलकोनि वैसी प्रभुत् तरम मे केसीआर तरफ विनमें मन सेना चैनल फॉर पीपल प्लीज सब्सक्राइब सपोर्ट मी नागबाबू मन सेना चैनल फॉर पीपल प्लीज सब्सक्राइब सपोर्ट मी नागबाबू।